నిజంగా ఇవాళ నేనే కదండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సామాన్య ప్రజలు కూడా నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ఎట్లా ఇస్తాడు మళ్ళా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తాడు అనేది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. అంటే టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ పార్టీలో ఐడెంటిటీ ఏముండాలంటే నేరస్తులు నేరం చేసిన వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా అక్రమ ఆస్తులు సంపాదించుకొని నీతి నిజాయితీ లేకుండా ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ టిఆర్ఎస్ పార్టీలో పదవులు గాని పార్టీలో ఒక గుర్తింపు అనేది ఇస్తారు అనేది ఇప్పుడు అందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే చాలా మంది ఉద్యమకారులు ఉన్నారండి, ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్ని ఉన్నా కూడా ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టింది. ఇప్పుడు మొత్తం మళ్ళా వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే కొత్తగా ఎవరు వచ్చిండ్రు ఎవరికి ఇద్దాము వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేద్దాం అనేది తప్పితే ఇవాళ మీరు చూడండి హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని స్కీములు తీసుకొస్తున్నాడు చూడండి. అసలు పాడి కౌశిక రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు అక్కడ మొత్తం నేరే చరిత్రనే. చాలా మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. చాలా మందిని చంపతనాన్ని బెదిరించినటువంటి చరిత్ర ఉంది. అంతెందుకండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్ ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆయన మానకోటలో రాళ్లతోటి కదా దాడి చేస్తున్న దాంట్లో ముందున్నటువంటి వ్యక్తి కదా, చాలా మంది సావులకు కారణమైనటువంటి వ్యక్తి కదా, చాలా మందిని అరెస్టులు చేసి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన కదా అది. ఎంతో మంది ఈయన వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి చరిత్ర ఈయనది. అంత నేర చరిత్ర ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని ఇవాళ పిలుచుకొని పార్టీలో కన్వాల్ చేసి ఇవాళ నేను నిన్ను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పేసి ప్రకటించడం అనేది అయితే నిజంగా అది తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడవలసినటువంటి, అంటే తెలంగాణ వస్తే ఏమనుకున్నాం, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ సమస్యలు అవగాహన ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళైతే, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వాళ్ళైతే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలకు తగినట్టుగా తెలంగాణ పరిపాలన అనేది చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఒక విజన్ తోటి వాళ్ళ ఈ తెలంగాణ తెచ్చుకునే దానికి కొట్లాడినటువంటి ఉద్యమకారులు అందరూ కూడా ఒక విజన్ తోటి ఉన్నారు. కానీ ఆ విజన్ అనేది పక్కకు పోయింది, ఆ విజన్ పక్కకు పోయింది, తెలంగాణ ఉద్యమకారులు పక్కకు వేరు, జెండాలు మోసిన వాళ్ళు పక్కకు వేరు, కేసులు పాలైన వాళ్ళు పక్కకు వేరు. ఇప్పుడు అంతా కూడా నేరే చరిత్ర ఉన్న వాళ్ళనే ముద్దట పెట్టుకొని ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ప్రజా ఆదరణ ఉండదు, నీతి నిజాయితీగా కంటెడ్గా పనిచేసేటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఒక క్రమశిక్షణ కలిగిన ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళను ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉంచుకోరండి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు సమర్థిస్తూ నువ్వు మంచిగా చేస్తున్నవాడిని పొగుడుతూ వాళ్ళ అడుగులకు మడుగులు పొత్తుతూ వాళ్ళు ఏం చెప్తే కూసమంటే కూసవాలి, నిలవడం అంటే నిలబడాలి, నువ్వు చెయ్యాలంటే చెయ్యాలి, అంతే తప్ప. ఇప్పుడు 20 రోజులుగా ఆయన ఫైల్ పెండింగ్ లో ఉంది, అది నిజంగా ప్రగతి భవన్ లో పెండింగ్ లో ఉందా లేకపోతే రాజ్భవన్ కు కేబినెట్ సిఫార్సు పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో అది ప్రగతి భవన్ లోనే పెండింగ్ లో ఉంది, అంటే కేవలం బయటి జనాల కోసమే కౌశిక్ రెడ్డి కండువా కప్పే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి అని ఆశ చూపాడు తప్పించి సీఎం కేసీఆర్ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లేదు, అందుకే 20 రోజులుగా ఆ ఫైల్ను తన వద్దే ఉంచుకున్నాడు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అంటే నిజంగా సీఎం కేసీఆర్ ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎంతో అంటే పదుల సంఖ్యలో చాలా మందికి ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తాను అని చెప్పాడు, అంటే మీకు కూడా చెప్పాడు, అటువంటి సీఎం కేసీఆర్ ఎంతో మంది సీనియర్ అని కాదని పాడి కౌశిక్ రెడ్డినే ఎందుకు ఎంచుకున్నట్టు, ఎందుకంటే ఆయన కోవట్టు రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు, భవిష్యత్తులో ద్రోహ చింతన ఉన్న నాయకులకు ఇటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాము అన్న ఒక సంకేతాలను ఇతర పార్టీల్లోని కోవట్లకు పంపేందుకే సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేశారా? ఒకటి నిజమండి నేను చెప్తున్నది, ఎందుకంటే పోయిన ఎన్నికలలోనే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక బీసీ బిడ్డ, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి వ్యక్తి, ఆయన కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి వల్ల తెలంగాణ జిల్లాలలో
వాళ్ళ పాపులర్ ప్రజా ఆదరణ ఉంది, ఒక పేరు గాయించినటువంటి బిడ్డ కాబట్టి రేపు ఎప్పటికైనా నేను ఉండాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, నేను లేకపోతే నా కొడుకు ఉండాలి, నా బిడ్డ ఉండాలి, నా కుటుంబ సభ్యులే, నా అల్లుడు ఉండాలి, వీళ్ళే తప్ప ఇంకో బయట వ్యక్తి ఉండడానికి వీల్లేదు. మరి వేరే వ్యక్తులు ఉండాలంటే ఏం చేయాలి? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డ, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఇవాళ అన్ని రకాల సామర్థ్యత ఉంది, ప్రజా సమస్యల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మళ్ళీ నేడ రేపు ఒక ఇంత పాపులారిటీ వచ్చినటువంటి వ్యక్తి నాకు ఏడాది పడ్డాడు అని చెప్పేసి పోయిన ఎన్నికలని ఈయనను ఓడగొట్టడం కోసం చాలా కుట్ర చేసిండ్రు. ఆ కుట్రలలో కౌశిక రెడ్డి ముఖ్య పాత్ర.